నేను యువతి కింద అడ్వకేట్ హైకోర్టు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు కేబినెట్ ఆమోదం పొందిన శుభ సందర్భంగా ముందుగా మేము తెలంగాణ అమరవీరులకి నివాళులర్పిస్తూ ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్కి ముఖ్యంగా సోనియా గాంధీకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. 56 సంవత్సరాల తెలంగాణ దీర్ఘకాల పోరాటానికి ఈరోజు మొట్టమొదటిగా రిజల్ట్ వచ్చింది అని అనుకుంటున్న శుభ సందర్భం ఇది. ఇట్లానే మేము యూపీఏ గవర్నమెంట్ను కానీ సెంట్రల్ గవర్నమెంట్ను మేము చెప్పుకునేది ఏంటంటే ఈ బిల్లును ఏమాత్రం సాక్షరం చేయకుండా తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేసి పార్లమెంట్లో రాజ్యసభలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదింపజేయాలని మేము కోరుతున్నాము. తెలంగాణ ప్రజలు ఎప్పటికైనా కానీ దీన్ని గుర్తుంచుకుంటారు. ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఈరోజు కాకపోతే సీమాంధ్రంలో అలర్జీలు అవుతున్నాయి. ఒకటే నేను సీమాంధ్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాను, విడిపోయి కలిసిందాం, మన మధ్య మనస్పర్ధలు వద్దు. ఈ మీ వలసవాద సీమాంధ్ర పెట్టుబడిదారులు వాళ్లకు ఈ హైదరాబాద్లో ఉండే ఆస్తులను కాపాడుకోవడానికి ఇట్లాంటి విద్వేషాలు మన మధ్యన సృష్టిస్తున్నారు. వాటికి మీరు బలి కాకండి. మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఒక క్యాపిటల్ వస్తుంది, మీకు అన్ని డెవలప్మెంట్స్ అవుతాయి, అలాగే మేము కూడా అవుతాము. అందరం విడిపోయి అన్నదమ్ముల్లా కలిసిందామని నేను చెప్తున్నాను. జై తెలంగాణ.